వీడియో వీడియో సంజీవ్ గారు మన సంగీతం బ్యాక్ సైడ్ లాప్ కట్టుకుంటున్నారు. రంజాలు ఎక్కడ ఉన్నారు? ముందు అక్కడ పెట్టిగా లాప్ కొట్టేస్తారు. పట్టణం అక్కడ కాకుండా మీరు ఇప్పుడు కొడుకుంటారు. మరి ఏం కాదు, ఇంకా ముగ్గు ఎవరైనా వెయ్యాలనుకుంటే వెయ్యొచ్చు. బంగారు నెలం గారు అక్కడ ఉన్నారు. చాలా చాలా శంకర్ గారు అలాగే గురుపులు శంకరరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చేసి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నియంత్రించేస్తున్నారు. అలాగే రేపు కూడా గేమ్స్ సారీ గేమ్స్ ఉన్నాయి. రేపు పెద్ద ఆడవాళ్ళకి కబడ్డీ పోటీ ఉంది. కబడ్డీ, గూడు ఆట, చిట్టబిల్ల, అలాగే మీకు నచ్చింది మీకు ఏం వస్తుంది గేమ్స్ రేపు గేమ్స్ ఉంటాయి. అది కూడా ఫ్రీ గొంగళ శంకరరావు ఫ్రీ ఫ్రీ ట్యాలెంట్ ఇస్తారు. వాళ్ళ కుటుంబం మొత్తం స్టేజ్ మీద పెట్టి ఫ్రీ ట్యాలెంట్ ఇచ్చేస్తారు. అవునా?
హలో, అలాగే బొమ్మవాస గ్రామ ప్రజలకు, పెద్దలకు, కమిటీ వాళ్లకు, కుర్ర వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి సంక్రాంతి ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరూ చేతుల మీదుగా సంతోషంగా జరుపుకోవాల్సిందిగా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన గంగాడ రాంబాబు గారు, శ్రీమతి అక్కడ కోసం కొంచెం ముంత బొమ్మేశారు గంగాడ రాంబాబు గారు శ్రీమతి. మన భీమవరం రాజుగారు గంగాడ రాంబాబు గారు శ్రీమతి కొంచెం ముంపేశారు. రాత్రి ఎవరు తీసుకెళ్ళిపోకండి అమ్మ ఈ సైడ్ నుంచి. ముంతం దొంగలిస్తే రేపు మళ్ళీ గంగాడ సర్పంచ్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ బాతులు కూడా వేశారు మన బ్యాంక్ పీవో గారు శ్రీమతి. బాతులు చెరువుగా సరిపోతాయి. ఇక్కడ కంపలు కూడా పెట్టాలి మనుషుల్ని ఇద్దరిని. ఇక్కడ బాతులు వేశారు మొత్తం 6 బాతులు ఉన్నాయి. 6 బాతులు వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపి కూరవాళ్ళు బాతులు. అలాగే మన గంగాడ శంకరరావు గారు శ్రీమతి, గంగాడ అనంత్, అలాగే కర్రి జగదీశ్వరరావు గారు. కర్రి జగదీశ్ గారు మంచి బ్యాట్స్మెన్, ఒకసారి గురించి మీదకి వచ్చారంటే రావాలంబాక ఆయన అవుతాడు. అలాంటి వ్యక్తి శ్రీమతి మన కర్రి కోటీష్ గారు, కోటి గారు 2 నెమలు వేశారు. 1 నెమలి చింతడు వైపు, ఇంకొక నెమలి గాజువాస వైపు వేశారు. ఇంకో 2 నెలలు ఎప్పుడు వేస్తారనేది కనుక్కోవాలి. బండ్ల వైపు ఇంకోటి బట్టలు వేసి అమ్మ ఇంకో 2 నెలలు 4 తెలిపారు పిల్లలేసరికి టైం అయిపోతుంది. టైం అయిపోతుంది, మీకు నచ్చినంత టైం వేస్తారంటే కంటి వాళ్ళు నిద్ర వస్తుంది. కంటి వాళ్ళు బొమ్మల మనుషులు కదా నిద్ర వస్తుంది. బొమ్మల మహేష్ గారు 1000 రూపాయలు చదివిస్తారు. ఇద్దరు పిల్లలు పిండి 500 రూపాయలు వేస్ట్ చేస్తారు. బొమ్మల మహేష్ గారు ఇద్దరు పిల్లలు కూడా 1000 రూపాయలు చదివించారు. చదివించిన వెంటనే ఇద్దరు పిల్లలు ఇక్కడ ఏ ముద్దులు వేస్తే పిండి మొత్తం అలాగే మన బంగారు త్రినాథ్ గారు. బంగారు త్రినాథ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరైనా ముందుకు వస్తారంటే నేనున్నాను అనే వ్యక్తి బంగారు త్రినాథ్ గారు. ఆయన ఆ రోజుల్లో క్రికెట్ ఆడలేదు కానీ ఈ మాత్రం బ్యాట్ పట్టుకున్నారు. అలాగే మన బొమ్మల రాజశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ఉచ్చేశారు. ఆయన సాధారణంగా సంక్రాంతి సంబరాలకి ఎక్కువ ఇచ్చేయరు, పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి వస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని లాస్ట్ చూసి ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో అనే ఆలోచనతో ఈ సంవత్సరం ఇచ్చేసి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు. అలాగే ఈరోజు కూడా మంచి పార్ట్నర్షిప్ గేమ్ ఆడారు ఆయన. ఆయన కూడా ఒక విధంగా మంచి బ్యాట్స్మెన్. అలాగే మన బొంగారు రాజశేఖర్ గారు ఇప్పుడే ఇచ్చేశారు. ఇన్ని ముద్దులు చూసి ఏం సరిపోద్ది, నేను 2 వేస్తానని ఇప్పుడే అక్కడి నుంచి 2 చూపించి నా పేరు